హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఈ సెషన్లో మనం 2024 నవంబర్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేద్దాము. పోటీ పరీక్షల్లో బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ని 23వ తేదీన రాయబోతున్నారు. కాబట్టి అందులో ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బడ్జెట్ అంటేనే టోటల్ నంబర్స్ ఉంటాయి, ఇట్ ఈజ్ నంబర్ గేమ్ అనే ఒక అపోహ నుండి బయటికి రండి. బడ్జెట్లో కొత్త స్కీమ్లకు సంబంధించిన ప్రతిపాదన కానివ్వండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉంటే వాటికి జరుగుతున్న అలొకేషన్స్ కానివ్వండి, వీటి కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు బడ్జెట్ అనేది రానున్న ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి ప్రభుత్వం చేయబోయే ఖర్చులు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈ విధంగా అర్థం చేసుకోండి. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే పదం ఎక్కడ కూడా లేదు. సో బడ్జెట్ అనే పదం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. మరి ఈ బడ్జెట్ని ఏ పేరుతో చూస్తాము? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అంటాము. రానున్న సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం చేయబోయే ఖర్చులు, మరి ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించిన గణాంకాలతో కూడిన అఫీషియల్ డాక్యుమెంటే బడ్జెట్. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యూనియన్ బడ్జెట్ని మనం చూసాం కదా, యూనియన్ బడ్జెట్ అనేది మనకు పదం రాజ్యాంగం లేదు. మరి ఎలా ఉంటుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి. దానికి సంబంధించి మనం ఏ ఆర్టికల్ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 112, 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 112 డీల్స్ విత్ యూనియన్ బడ్జెట్ అనుకోండి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్ని ప్రవేశపెడతాయి కదా, ఎందుకంటే మన భారతదేశంలో సమాఖ్య విధానాన్ని చూస్తున్నాము, ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి పనిచేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కడ ఉంటుంది అంటే 6th పార్ట్. 6th పార్ట్ అంటే మనం రాష్ట్ర ప్రభుత్వం అనే లెసన్ నేర్చుకుంటాం కదా, ఆ 6th పార్ట్లో ఆర్టికల్ 202 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్ అనుకోండి. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ని ఈ ఆర్టికల్తో లింక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి మనం రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ని తెలుసుకునే ముందు ఈ బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారని చెప్పాను, నవంబర్ 11 2024 రోజున ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పయ్యావుల కేశవ్ గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. మరియు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ని కూడా ఇందులోనే ప్రవేశపెట్టారు కదా. సో వ్యవసాయ బడ్జెట్, అగ్రికల్చర్ బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే అచ్చెన్నాయుడు గారు, గుర్తుంచుకోండి. వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు గారేమో అగ్రికల్చర్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మరి పయ్యావుల కేశవ్ గారేమో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా హోదాలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇదంతా శాసనసభలో జరిగిన అంశము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బై క్యామరలిజం ఉంది కదా, ద్విసభ విధానం. బై క్యామరల్స్ అంటే ఏంటి? 2 హౌజెస్. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ రాష్ట్రాల ప్రత్యేకత ఏంటి? బై క్యామరలిజం ఉంది. అంటే ప్రజలు ఎన్నుకునే సభ, అసెంబ్లీతో పాటు శాసనసభతో పాటు శాసన మండలి కూడా ఉంది. మరి శాసన మండలిలో బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే, శాసన మండలిలో ప్రవేశపెట్టాలి కదా, ఎవరు ప్రవేశపెట్టారంటే మంత్రులు ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి కొల్లు రవీంద్ర గారేమో యాన్యువల్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సెకండ్ వచ్చేసేసి మంత్రి నారాయణ గారు వచ్చేసేసేమో వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో ఈ పాయింట్స్ అన్ని బేసిక్ పాయింట్స్, ఎవరు ప్రవేశపెట్టారో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఒకే సంవత్సరంలో విదిన్ 1 ఇయర్, 2024లోనే 2024 సంవత్సరంలోనే
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది మనం మూడవసారి చూస్తున్నాం. ఒక సంవత్సరంలో మూడు సార్లు ఎలా ఉంటాయంటే ఉన్నాయి, ఎందుకో చెప్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమో ఓటాన్ అకౌంట్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్. నాలుగు నెలల కాలానికి ఉద్దేశించిన బడ్జెట్ని ప్రవేశపెట్టింది, నాలుగు నెలల కాలానికి ఉద్దేశించే బడ్జెట్. మరి ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ఎన్నికలు. సో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరిగినాయి, జూన్ 1వీక్లో రిజల్ట్స్ వచ్చినాయి కదా. సో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి అధికారంలోకి వచ్చేవారు కొత్త బడ్జెట్ని ప్రవేశపెడతారు. మరి ఉన్న కాలానికి కూడా రాష్ట్రానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి, ఆదాయాలు ఉంటాయి కదా, దానికోసం ఉద్దేశించబడిన తాత్కాలిక బడ్జెట్ని వైసీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది నాలుగు నెలల కాలానికి ఉద్దేశించి. నాలుగు నెలలు ఎప్పటి నుండి, ఫినాన్షియల్ ఇయర్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, April 1 స్టార్ట్ అవుతుంది, March 31 ముగుస్తుంది. ప్రస్తుతం మనం 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి, అంటే 2024 ఏప్రిల్ నుండి. మరి నాలుగు నెలల కాలానికి అంటే ఏంటి, ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల కాలానికి ఉద్దేశించబడిన ప్రభుత్వ బడ్జెట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్ని వైసీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఇక మధ్యలో ఎన్నికలు జరిగినాయి, సో జూన్ జూలై వరకు కూడా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అమల్లో ఉంది. మరి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, సార్వత్రిక ఎన్నికలు, 175 స్థానాల్లో 164 స్థానాలకు గాను విజయ దుందుబి మోగించి అఖండ విజయాన్ని సాధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో లార్జెస్ట్ పార్టీగా TDPని చూసాము, మరి సెకండ్ జనసేన పార్టీ, BJP. సో ఇలా అలయన్స్ గవర్నమెంట్ అనేది వచ్చింది. రాగానే మరి బడ్జెట్ని ప్రవేశపెట్టవచ్చు కదా అంటే బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు, ఆర్డినెన్స్ని రిలీజ్ చేశారు. ఆర్డినెన్స్ని రిలీజ్ చేశారు జూలై లాస్ట్ వీక్లో ఆర్డినెన్స్ జారీ చేశారు. మరి ఎప్పుడు ఆర్డినెన్స్ అమలుకి వచ్చిందంటే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నాలుగు నెలల కాలానికి ఉద్దేశించబడిన ఆర్డినెన్స్ని అంటే తాత్కాలిక చట్టం అనుకోండి, ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ని రిలీజ్ చేశారు, గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు నవంబర్ 30 వరకు కూడా, ఇప్పుడు మనం నవంబర్లో డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియో, నవంబర్లో కూడా ఆర్డినెన్స్లో పేర్కొన్న బడ్జెట్ ఏదైతే ఉందో అదే అమల్లో ఉంది. మరి ఇక డిసెంబర్ నుండి రిమైనింగ్ పీరియడ్ ఫినాన్షియల్ ఇయర్లో ఉద్దేశించిన బడ్జెట్ని రీసెంట్గా నవంబర్ 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం, సో ఫస్ట్ ఫుల్ లెంత్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నట్టు. ఇది ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఏపీ అభ్యర్థులు చాలామంది మన యాప్లో అడుగుతున్నారు, సార్ మరి మూడు సార్లు ఏపీ బడ్జెట్ వచ్చింది కదా, మరి మూడింటిలో కూడా మేము దేనిపైన ఫోకస్ చేయాలంటే ఈ రెండు ఇంపార్టెంట్, గత ప్రభుత్వానికి సంబంధించి అడగరు, ఎలాగూ అడగరు. సో ఈ ఆర్డినెన్స్ పైన కూడా సెకండ్ ప్రియారిటీయే, ఈ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. ఇందులో జరిగిన అలొకేషన్స్ కానివ్వండి, సెక్టర్ వైజ్ అలొకేషన్స్ కానివ్వండి, ఏ స్కీమ్కి ఏ విధంగా, సూపర్ సిక్స్ సంబంధిత అంశాలు కానీ వీటిపైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇదంతా బేసిక్స్, ఇదంతా బేసిక్ డేటా, మనకి న్యూస్ పేపర్లో కవర్ అయ్యే డేటానే. సో ఇక మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. అండ్ ఫస్ట్ బడ్జెట్ గురించి తెలుసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపైన ఐడియా ఉండాలి. మనం CA360 కోర్సులో నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉంటున్నాయో, ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయో అవన్నీ కూడా మీకు చెప్పేస్తున్నా నేను. ఎట్ ద సేమ్ టైం కొన్ని పథకాల పేరు మార్పు సంబంధిత అంశాలు వాటిపైన కూడా ఫోకస్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకంగా ఉన్న మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఎన్నికల సమయంలో ప్రకటించినవి ఏవైతే ఉంటాయో వాటి పట్ల అభ్యర్థులకు ఐడియా ఉండాలి. ఇవి ఎప్పుడు అమల్లోకి వస్తున్నాయి, ఏ విధంగా అమల్లోకి వస్తున్నాయో సెకండరీ, కానీ ఎన్నికల సమయంలో ప్రకటించినవి ఏవైతే ఉంటాయో ఇవి తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఆ సూపర్ సిక్స్లో పేర్కొన్న అంశాలు ఏంటి ఒక్కొక్కటిగా చూడండి. ఫస్ట్ వచ్చేసి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం, గుర్తుంచుకోండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్, లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. సో ఇది మనందరికీ తెలుసు రాజ్యాంగంలో Article 41 ఆధారంగా లింక్ చేసుకోవచ్చు నిరుద్యోగ వృత్తి, ఇటువంటి అంశాలు అక్కడ ఉండదు, మనం లింక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వడము. సో స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ఇక్కడ మనము తల్లికి వందనం ఇటువంటి అంశాలు లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అని చెప్పేసి రైతుకు పెట్టుబడి సాయం కింద, ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్, ఇటీవల దీపం 2.2 అని చెప్పేసి మనం చూసాం కదా. అలా నెక్స్ట్ ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు. నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. సో ఈ విధంగా సూపర్ 6ని ప్రకటించారు ఎన్నికల సమయంలో. మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పేసి ప్రకటించారు. మరి ఇవెందుకు చెప్పాను ఇక్కడ అంటే బడ్జెట్లో వీటికి సంబంధించిన డిస్కషన్ ఏమైనా ఉందా, వీటికి ఏ విధంగా అలొకేట్ చేస్తున్నారు, మరి అమల్లోకి వస్తున్నాయో లేదో తేలాలంటే బడ్జెట్లో చెప్పాలి కదా. సో ఆ బడ్జెట్లో ఏమేమి చెప్పారో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇలా స్టెప్ బై స్టెప్ చూడాలి, ఓకేనా. సో అభ్యర్థులకు ఒక సూచన, బడ్జెట్లోని నంబర్స్ ఏవైతే ఉంటాయో మరియు సెక్టర్ వైజ్ అలొకేషన్స్ కానీ ఏ పథకానికి ఏ విధంగా కేటాయింపులు జరిగినాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన అవగాహన పెంచుకోండి. ఏపీ రీజనల్ కరెంట్ అఫేర్స్ అనేది ఇంపార్టెంట్. ఉదాహరణ తీసుకుంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ వార్తల్లోకి వచ్చింది అమరావతికి సంబంధించి. దాని ప్రత్యేకతలు ఏంటి, కెపాసిటీ ఏంటి, ఇటువంటివి ఎగ్జామినేషన్లు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పాలసీస్ ఏంటి, విధానాలు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా పాలసీస్ని ప్రకటించింది నూతన ప్రభుత్వం. స్పోర్ట్స్ పాలసీ ప్రకటించారు, MSME పాలసీని ప్రకటించారు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రకటించారు, ఇండస్ట్రియల్ పాలసీని ప్రకటించారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అది కూడా ఎలా, సో పాలసీ ఉందని చెప్పేసి గ్రంథాలకు గ్రంథాలు, గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవసరం లేదు. మనకు పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో ఆ పాయింట్సే చూడాలి. ఇక పాలసీ గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఎంప్లాయీస్కి అవసరం, ఆయా విధులను నిర్వర్తించే ఉద్యోగులకు అవసరం. మనకి పోటీ పరీక్షలకు సంబంధించి టార్గెట్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంతవరకు పెంచాలని టార్గెట్ని నిర్ణయించుకున్నారు, ఇటువంటి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఓవర్వ్యూ ఇస్తున్నాను. సో స్పోర్ట్స్ పాలసీ నుండి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి, ఉదాహరణకు ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించిన క్రీడాకారులకు ఎంత మొత్తంలో నగదు పురస్కారాన్ని ఇస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే 7 కోట్లు, ఇలా ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ వచ్చేసేసి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ. సో రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఒక లీడర్గా నిలపడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ. సో దీనిలో టార్గెట్స్ 2024-2029 ఈ మధ్యకాలంలో, ఈ 5 ఇయర్స్ స్పాన్లో రాష్ట్రంలో సాధించాల్సిన లక్ష్యాలు రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో, ఏది ఎంత సోలార్ ఎనర్జీ ఎంత ఇలాగా. సో ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్స్ని ఎంత అట్రాక్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంతవరకు పెంచాలి. సో ఈ విధం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఇందులోని హైలైట్స్ ఏంటి, ఇవన్నీ హైలైట్సే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి తీసుకున్నాను. సో వీటికి సంబంధించి సపరేట్ సెషన్ మనం ఆలోచిద్దాము. ఇప్పుడు మనం బడ్జెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇలా చూడండి అని చెప్పేసి మీకు గైడెన్స్ చెప్తున్నాను, ఓకేనా. ఇవన్నీ ఇంపార్టెంట్, వీటిని ఒక ఇండికేటివ్, ఒక సిలబస్గా తీసుకోండి, వీటిపైన మీరు ప్రయత్నం చేయండి. మీన్ వైల్ నేను కూడా దీనికి సంబంధించిన వీడియో అందించే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. సో ఇక చిన్న అడ్వర్టైజ్మెంట్. సో మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కోర్సెస్ ఏవైతే ఉంటాయో, CA360 కరెంట్ అఫైర్స్ సైంటిఫిక్ అప్రోచ్లో అందించబడిన కోర్సు. సో మీకు సబ్జెక్ట్ వారీగా వచ్చిన ప్రతి టాపిక్ కూడా ఇందులో కవర్ చేస్తున్నాను. ఇప్పటికే ఏపీ అభ్యర్థులు చాలామంది బెనిఫిట్ అయ్యారు కోర్స్ వల్ల. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇండియన్ పాలిటీ మీకు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్క్స్ కంటెంట్తో కూడిన ఫుల్ కోర్సు, కంటెంట్ విత్ కరెంట్ పాలిటీ. మీకు జస్ట్ 499 రూపీస్కి ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది కాబట్టి అభ్యర్థులకు బెనిఫిట్ చేయాలని చెప్పేసి ఆఫర్ని ప్రకటించాను. ఈరోజే ఆఫర్ని అవైల్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటికే సబ్జెక్ట్ ప్రిపరేషన్ పూర్తయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి కోసం నేను పాలిటీ, ఎకానమీ, SNT మీకు గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీ 75 మార్క్స్, ఎకానమీ 75 మార్క్స్, SNT 75 మార్క్స్. ఇక్కడ ఏం చేశాను నేను, ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ పూర్తయిన తర్వాత ఇందులో అప్డేట్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నేను CA360 నుండి సపరేట్గా సెగ్రిగేట్ చేసేసి ఈ సపరేట్ కోర్స్ని ఇచ్చాను. సో జస్ట్ 399 రూపీస్కే మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ సంబంధించి మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ ఇది, ఓకేనా. ఇక మనం మెయిన్ కంటెంట్లోకి వస్తాము. సో బడ్జెట్, సో బేసిక్స్ అన్ని చూసాము, ఎలా చదవాలి, బడ్జెట్ ఇదంతా మీకు ఐడియా వచ్చింది. ఇప్పుడు బడ్జెట్లో పేర్కొన్న గణాంకాలు ఏవైతే ఉంటాయో ఆ గణాంకాల గురించి చూద్దాము. సో ఫస్ట్ బడ్జెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే బేసిక్ క్వశ్చన్, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉన్న ఒక బిట్ అడిగారు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత అని, సో అది కూడా అడగవచ్చు. కొన్ని సందర్భంలో మనం డెప్త్కి వెళ్ళేసేసి బేసిక్గా మర్చిపోతాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీ బడ్జెట్ 2024-2025 నవంబర్ 11వ తేదీన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం ఎంత అంటే 2,94,000 రూపాయలు. గుర్తుంచుకోండి, మినిస్టర్ పయ్యవల కేశవ్ గారు బడ్జెట్ని, ఫుల్ టైం బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఎక్స్పెండిచర్, ఖర్చులు వచ్చేసేసి 2,00,000. సో ఇదంతా కూడా బడ్జెటే కదా. సో బడ్జెట్ మొత్తం వాల్యూగా చూపిస్తున్నాం, బడ్జెట్ అంటే ఎక్స్పెండిచర్గా చూపిస్తాను ఇక్కడ. సో 2,94,427.25 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్, మీకు చాలాసార్లు ఎకానమీ కోర్ కాన్సెప్ట్ అంతా కూడా మీకు యూనియన్ బడ్జెట్లో ఇంపార్టెంట్, ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ సంబంధించి చదివేటప్పుడు ఈ పాయింట్ చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ రెండింటి పైన అవగాహన పెంచుకోండి. ఉదాహరణకు ఖర్చులు, డే టు డే యాక్టివిటీస్ గురించి కానీ, శాలరీస్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్గా మనం చూడవచ్చు. దట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ అసెట్స్, ఆస్తులను జనరేట్ చేయవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అసెట్స్ని క్రియేట్ చేస్తాయి, దిస్ ఈజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్, గుర్తుంచుకోండి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,35,916.99 కోట్ల రూపాయలు. బడ్జెట్ మొత్తం ఎంత? 2,94,427.25 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ మొత్తం వాల్యూ. ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,35,916.99 కోట్ల రూపాయలు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 32,712.84 కోట్ల రూపాయలు. ఇక రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 2.12% ఆఫ్ జిఎస్డిపి. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసేసి 4.19% ఆఫ్ జిఎస్డిపి. ఆ వాల్యూ నెంబర్స్ కూడా మనం డెప్త్గా చూద్దాం ఇక, ఓకేనా. సో సెక్టార్ వైజ్ అలొకేషన్స్, ఏ విధంగా ఏ సెక్టార్కి ఎంత మొత్తంలో ఈ బడ్జెట్ నుండి అలొకేట్ చేశారు. నెక్స్ట్, ఇవన్నీ ఇప్పుడు మనం నంబర్స్ గురించి తెలుసుకునే కంటే ముందు కూడా, సో వ్యవసాయ బడ్జెట్ సపరేట్, సో బడ్జెట్ సంబంధించి స్క్రిప్ట్ పాయింట్లో మనం చూద్దాము. సో ఒక్కొక్క అంశము, ఓకేనా, ఇవన్నీ సెక్టార్ వైజ్ అలొకేషన్స్, ఇదంతా లాస్ట్లో డిస్కస్ చేద్దాం ఈ స్లైడ్స్ అన్ని. సో ఏపీ బడ్జెట్, సో ఒక్కొక్క పాయింట్ మనము రీడ్ చేస్తూ దానికి సంబంధించి వివరణ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 2.94, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ అరౌండ్ ఫిగర్ గుర్తుంచుకోండి, 1,00,000 కోట్లతో బడ్జెట్ని ప్రవేశపెట్టింది. క్లియర్, ఫస్ట్ పాయింట్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, రెజ్యునేట్ చేయడం, ఎందుకంటే గత ప్రభుత్వం మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసింది, ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా గందరగోళానికి నెట్టివేసింది అని చెప్పేసి ఇప్పుడు దీన్ని పునరుజ్జీవింప చేయాలి, రెజ్యునేట్ చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్ని తీసుకొస్తున్నాము. బడ్జెట్ యొక్క మెయిన్ ఏమంటే 2047 స్వర్ణాంధ్ర ఎటు 2047 సంపద సృష్టికి వీలు కల్పించడమే బడ్జెట్ యొక్క ఉద్దేశం. ఇక మన టార్గెట్ ఏంటి? విజన్ 2047 వరకే. ఇక కీలక అంచనాలు బడ్జెట్లో ఇందాక ఏ విధంగా ఉన్నాయి నేను చెప్పాను కదా. సో మొత్తం బడ్జెట్ వాల్యూ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, మూలధన లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, రెవెన్యూ లోటు ఇక్కడ వాల్యూ ఇచ్చాను, ఇందాక మీకు పర్సంటేజ్ చెప్పాను కదా మొత్తం బడ్జెట్లో, ఇది వాల్యూ. సో వాల్యూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రంగాల వారీగా కేటాయింపులు ఏ విధంగా జరిగినాయి. సో పాఠశాల విద్యకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తంలో కేటాయించారట అంటే 29,909 కోట్ల రూపాయలు. ఇక నెక్స్ట్ వచ్చేసేసి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల విషయానికి వస్తే 11,855 కోట్ల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఎస్సీ వెల్ఫేర్ కోసం, ఇవన్నీ నెంబర్స్ గుర్తుంచుకోవాల్సిందే, ఎస్సీ వెల్ఫేర్ కోసం 18,497 కోట్ల రూపాయలు. ఎస్టీ సంక్షేమం కోసం 7,557 కోట్ల రూపాయలు. బీసీ సంక్షేమం కోసం 39,007 కోట్ల రూపాయలు. మైనారిటీ వెల్ఫేర్ కోసం 4,376 కోట్ల రూపాయలు. స్త్రీ శిశు సంక్షేమం కోసం 4,285 కోట్ల రూపాయలు. ఆరోగ్య రంగానికి సంబంధించి 18,421 కోట్ల రూపాయలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కోసం 16,739 కోట్ల రూపాయలు. ఇక పట్టణాభివృద్ధి, సో పట్టణాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ కోసం 11,490 కోట్ల రూపాయలు. గృహ నిర్మాణం కోసం 4,012 కోట్ల రూపాయలు. జలవనరులు, వాటర్ రీసోర్స్ కోసం 16,705 కోట్ల రూపాయలు. పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 3,127 కోట్ల రూపాయలు. ఇంధన రంగం, ఎనర్జీ సెక్టార్ కోసం 8,207 కోట్ల రూపాయలు. రవాణా మరియు రహదారుల కోసం 9,554 కోట్ల రూపాయలు. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం 8,495 కోట్ల రూపాయలు. సో ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు ఎలా పనిచేసింది, ఇవన్నీ కూడా మీకు ఇండికేటివ్ ఇంక ఇన్ డీటెయిల్లో మనం డిస్కస్ చేద్దాము. ఇవి ఇండికేటివ్, బడ్జెట్లో మనకు పేపర్లో కనిపించే గణాంకాలు. సో ఒక్కొక్కటి మనము 16 పాయింట్స్గా సెగ్రిగేట్ చేసి చూద్దాము.
సో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించి ఎందులో నెంబర్ 1గా ఉంది, ఎందులో నెంబర్ 2గా ఉంది, ఇటువంటి అడుగుతారు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ ర్యాంకులో ఉందంటే మొదటి ర్యాంకును సాధించిందంట, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజీగా. అండ్ నెక్స్ట్ పశు సంపద పౌల్ట్రీ విషయంలో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉందంట. ఈ ర్యాంక్స్ గుర్తుంచుకోండి, గుడ్ల ఉత్పత్తిలో ఏపీ 1వ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో. అఫీషియల్ స్టాట్స్ రిలీజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. ప్రస్తుతం పనిచేస్తున్న పనితీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాలు అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ సూపర్ సిక్స్, ఇందాక సూపర్ సిక్స్ అంటే ఏంటో చెప్పాను మీకు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన, మేనిఫెస్టోగా ప్రకటించిన 6 గ్యారంటీలు, వాటి అమలు విషయంలో బడ్జెట్కి సంబంధించి బడ్జెట్లో ఏ విధమైన అలొకేషన్స్ ఉన్నాయి అవి చూడాలి, ఓకేనా. సో 2024-25 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలోని అత్యంత బలహీన జనాభాకు గణనీయమైన సామాజిక సంక్షేమ మద్దతును అందించడంపై దృష్టి పెడతాయి. సో సూపర్ సిక్స్ పథకాలు అనేవి అన్ని రంగాల వారీగా అభివృద్ధిని ధ్యేయంగా రూపొందించబడినవి అన్నట్టు. కీలక అంశాలు, పెరిగిన నెలవారీ పెన్షన్. సో పెన్షన్ అనేది ప్రస్తుతం అమల్లో ఉంది. సో పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక, సో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ పెంచారు. సో అది ఏ విధంగా ఉందని ఇక్కడ మెన్షన్ చేశాను. ఎన్టీఆర్ భరోసా గుర్తుంచుకోండి, రాష్ట్రంలో పెన్షన్ పథకం పేరేంటి, ఎన్టీఆర్ భరోసా. పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు నెలవారీ పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతామని, సకాలంలో ఆసరా అందించేందుకు బ్యాక్లాగ్ పేమెంట్ను అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఒక్క పాయింటే, ఎంత నుండి ఎంతకు పెంచారు, పెన్షన్ పేరేంటి. అండ్ తల్లికి వందనం, సో పాఠశాల విద్యార్థులు ఎవరైతుంటే వారి మదర్ ఎవరైతుంటే వాళ్ళకి బెనిఫిట్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లులకు సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించబడుతుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గత ప్రభుత్వంలో అమ్మ ఒడి ఇటువంటి స్కీమ్స్ ఉండేవి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తల్లికి వందనం అంటే తల్లికి వందనం అనేది అమల్లోకి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పటివరకైతే రాష్ట్రంలో ప్రారంభం కాలేదు, ప్రారంభించే యోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించే ఒక ఇనిషియేటివ్ సూపర్ సిక్స్లో భాగంగా. పాఠశాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మద్దతు, అమ్మ ఒడి, బాల సంజీవని, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ వంటి ప్రస్తుత కార్యక్రమాలు మించి విద్యాపరమైన మద్దతును పెంచడం ద్వారా పాఠశాలకు వెళ్ళే ప్రతి చిన్నారికి ఏటా 15,000 రూపాయలు ప్రభుత్వం యోచిస్తుంది. రైతులకు ఆర్థిక సాయం, సో రైతు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి ప్రకటించారు కదా 20,000 రూపాయలు అని చెప్పేసి, అదే విధంగా ఉంది. సో వ్యవసాయ మద్దతు కార్యక్రమం అన్నదాత సుఖీభవ, సో ప్రోగ్రామ్ పేరు, స్కీమ్ పేరు, దాని కింద రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు లభిస్తుంది. దీనికి రాష్ట్ర మరియు కేంద్ర పథకాల నుండి నిధులు సమకూర్తే అంట, గుర్తుంచుకోండి, సూపర్ సిక్స్లో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ అదనపు సంక్షేమ చర్యలు ఏ విధంగా, సూపర్ సిక్స్ ఎజెండాలో దీపం 2.0 కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఇతర చర్యలు ఉంటాయంట. అందులో వాటిని కూడా సబ్గా చూస్తే, ఉచిత మరియు రాయితీ కింద విద్యుత్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. దోబీ ఘాట్స్కి మరియు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కమ్యూనిటీలకు మరియు బీపీఎల్ నాయి బ్రాహ్మణులు మొదలైన వారు ఉచిత లేదా రాయితీ మీద విద్యుత్ పొందే అవకాశం ఉంటుంది. అందరికీ ఇల్లు కార్యక్రమం టార్గెట్ 2029. 2029 నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ళు, ఇళ్ల పట్టాలు అందించడం అనేది ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది, గుర్తుంచుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కోసం 18,497 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమానికి 39,007 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో వ్యవసాయ రంగం, సో ఇక్కడంతా కూడా ఫస్ట్ ఏం చెప్పాను, సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వము ఈ బడ్జెట్లో ఏ విధంగా దృష్టి పెట్టింది, సూపర్ సిక్స్ అంతా కూడా సామాజిక సంక్షేమం సంబంధించే వీటిలో ఏ విధంగా ఈ బడ్జెట్ అనేది ప్రస్తావిస్తుందని చెప్పేసి మాట్లాడాను. ఇక సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మరి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది, ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించారు. వ్యవసాయం అనుబంధ రంగాల విషయానికి వస్తే, మొత్తం కేటాయింపులు అంటే ఇది అగ్రికల్చర్ బడ్జెట్గా మనం అర్థం చేసుకోవచ్చు, 43,402 కోట్ల రూపాయలు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, సాగునీటి, మౌలిక సదుపాయాల నిర్వహణ, అభివృద్ధికి మొత్తం 14,638 కోట్ల రూపాయలు కేటాయించారు. డైరెక్ట్ నంబర్స్ గుర్తుంచుకోవాల్సిందే, బడ్జెట్ అంటేనే
చాలా నంబర్స్ కనబడుతూ ఉంటాయి, సెక్టార్స్ కనబడుతూ ఉంటాయి, ఏది ఎంత అని ఒకటికి రెండు సార్లు చూడండి, బట్టి కొట్టకండి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 4-5 సార్లు చూస్తే అది ఆటోమేటిక్గా ఫెమిలియర్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి ఆప్షన్ చూస్తే ఈజీగా సులభంగా గుర్తుపడతాం, గుర్తుపట్టే నాలెడ్జ్ ఉంటే చాలు. ఇక వ్యవసాయ శాఖ వివిధ వ్యవసాయ కార్యక్రమాలకు 8,565 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. హార్టికల్చర్ ఉద్యానవన రంగం అంటాం కదా, సో వ్యవసాయంలో భాగంగా వ్యవసాయం అనుబంధ రంగాలకు మనం చూస్తాం. హార్టికల్చర్ ఉంటుంది, ఎనిమల్ హస్బెండరీ ఉంటుంది, ఫిషరీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. సో హార్టికల్చర్ రంగానికి వస్తే ఉద్యానవన అభివృద్ధికి హార్టికల్చర్ సెక్టార్కి ఈ బడ్జెట్లో 3,470 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పశుసంవర్ధక శాఖ ఎనిమల్ రిలేటెడ్, సో లైవ్ స్టాక్ అంటే కదా, వాటికి మొత్తం వాటి సంక్షేమం లేదా వాటి సంబంధించి ప్రోత్సహించడానికి వాటిపైన డిపెండ్ అయిన వారి కోసము 1,095 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఇక విద్యుత్ సబ్సిడీల విషయానికి వస్తే ఉచిత విద్యుత్ పథకం కింద రైతులకు సబ్సిడీపై విద్యుత్ను సరఫరా చేసేందుకు 7,241 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఈ బడ్జెట్లో. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సో మన్రేగా అంటాం, 2005 Act 2006 అమల్లోకి వచ్చింది, మన తెలుగు రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. సో 100 రోజుల పని దినాలని చెప్పేసి మనం చదువుతూ ఉంటుంది, దాని సంబంధించి వ్యవసాయ సంబంధిత పనులకు 5,150 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ స్కీమ్లో భాగంగా. పంటల బీమా క్రాప్ ఇన్సూరెన్స్ కోసము, సో ఏదైనా పంటలు నష్టపోయినా ఇటువంటివి, సో పంట బీమా పథకాలకు 1,023 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించారు. వడ్డీ లేని రుణాల కోసము, సో రైతులను ఆదుకోవడానికి టైంకి ఇన్పుట్ కల్పించడంలో భాగంగా వాళ్ళు రుణాలపైన ఆధారపడతారు, వారికి వడ్డీ లేని రుణాల కోసం 628 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్లో. ఇక ఆరోగ్య సంరక్షణ, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ సెక్టార్ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఈ బడ్జెట్లో పేర్కొన్న పాయింట్స్ ఏంటి? సో అందరికీ ఆరోగ్యం స్వర్ణాంధ్ర 2047 అనే థీమ్ అనుకోండి. సో బడ్జెట్ కేటాయింపు హెల్త్ సెక్టార్కి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 18,421 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక స్టెమ్ ప్రోగ్రామ్ కోసము, సో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి అవసరమైన పరికరాలు మరియు సాంకేతిక శిక్షణ అందించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల వైద్య కోసం ఉద్దేశించిన కొత్త కార్యక్రమం స్టెమ్ 1 ప్రోగ్రామ్, గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి అంటే హార్ట్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ అండ్ సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ ఇనిషియేటివ్. సో క్యాన్సర్ ముందుగా గుర్తించి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని, సో డయాగ్నసిస్, సో క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్కాన్ చేసేసి ముందుగానే డయాగ్నసిస్ చేసామనుకోండి, ప్రికాషన్ చేస్తే కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు, మనం బ్రతికించుకోవచ్చు అందులో భాగంగా. నెక్స్ట్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, సో పుట్టినప్పుడు లోపాలు, పెరుగుదలలో ఆలస్యం, పోషకాహార లోపాలు మరియు వైకల్యాలను గుర్తించడానికి 18 సంవత్సరాల వరకు పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది. దీన్ని 4D గా సూచిస్తారు, గుర్తుంచుకోండి. పుట్టినప్పుడు లోపాలు ఒకటి, పెరుగుదలలో ఆలస్యము, పోషకాహార లోపాలు మరియు వైకల్యాలను గుర్తించడానికి 18 సంవత్సరాల పిల్లల వరకు స్క్రీనింగ్ నిర్వహించబడుతుందంట. ఇక కుటుంబ సంక్షేమ కార్యక్రమాల విషయంలో, నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వేళలా నిరంతరంగా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, పబ్లిక్ లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే కదా, సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి జనరల్ ఆసుపత్రుల వరకు, సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే గ్రామాల్లో ఉంటాయి కదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వాటి నుండి జనరల్ హాస్పిటల్స్ వరకే అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడము ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది స్వర్ణాంధ్ర 2047లో భాగంగా. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ 108-104 సేవలను పునరుద్ధరించబోతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ ఆరోగ్య కార్యక్రమాలను పునరుద్ధరించడం ఈ బడ్జెట్లో హెల్త్ సెక్టార్లో గవర్నమెంట్ ఇస్తున్న ఇంపార్టెన్స్. ఇక సో పిల్లల విషయంలో మరియు మహిళల విషయంలో ఎటువంటి ఇనిషియేటివ్స్ లేదా ఎట్లా ప్రోత్సహించబోతున్నారు? పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, మనం CA 360లో అండ్ అభ్యర్థులు మరొకసారి చెప్తున్నా, ఏపీ ఆస్పిరెంట్స్ కోసం మన CA 360లో 2024 జనవరి మంత్ నుండి ఇప్పటి వరకు మరియు డిసెంబర్ మంత్ ఎండింగ్ వరకు స్టేట్ రీజన్ కరెంట్ అఫైర్స్ అనే వీడియోల రూపంలోనూ PDF రూపంలోనూ యాడ్ చేస్తూనే ఉన్నాను. మీకు రీసెంట్గా అవన్నీ కంపైల్ చేసేసి PDF ఇచ్చాను, ఆ PDF చూడండి. అందులో డొక్కా సీతమ్మ గారు ఎవరు, అసలు తన పేరు మీద ఇటీవల ఏ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ అడగొచ్చు ఎగ్జామినేషన్లో. సో పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ICDS అంటాం కింద ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాల సంజీవని సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్,
చొరవ పిల్లలు మరియు స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల పోషకార స్థితిని మెరుగుపరచడం, ఇవన్నీ ఇదైతే ఓల్డే మనకి మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్టికల్ 45లో భాగంగా అనుకోవచ్చు. అంగన్వాడీస్ కానీ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో అక్కడ అంగన్వాడీస్లో బాలామృతం అని ఇటువంటి ఉంటాయి కదా, సో తల్లి మరియు శిశువుకి సంబంధించిన పోషకాహార అభివృద్ధి కార్యక్రమం అని చెప్పవచ్చు.